అమరావతిలో అజయ్ కల్లం మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. సాఫ్ట్ బ్యాంక్ ఎనర్జీ మన దగ్గర కర్నూలులో సోలార్ పార్క్ ఏర్పాటు చేస్తే దాంట్లో 350 మెగావాట్ ప్లాంట్ మనం అలాట్ చేసినాము. దే ఆర్ మేజర్ పార్ట్నర్స్ ఎట్ 4 రూపీ 63 పైసా. యూ కెన్ ఇమాజిన్ వాట్ హ్యాపెండ్ అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ద హోల్ ఐడియా ఈజ్ టు రిడ్యూస్ ది బర్డెన్ అండ్ ది పీపుల్ టు ఎగ్జామిన్ హౌ దీస్ పీపీఏస్ వర్ ఎంటర్డ్ అండ్ ఆల్సో నెగోషియేట్ విత్ ద పీపీఏ హోల్డర్స్ ఫర్ పాసింగ్ ఆన్ ది బెనిఫిట్ టు ది పీపుల్ ఆఫ్ ది స్టేట్. If they cooperate, well and good. If they don't, we will examine what to do at a later date. 5 companies alone are responsible for 70% of the PPAs that we had last 5 years. Only 5 companies bagged 70% of those. Wind PPAs manaki agreements prastutam unnavi 221 పీపీఎస్ ఉన్నాయి. దాంట్లో బిఫోర్ అంటే యునైటెడ్ స్టేట్లో ఉన్న పీపీఏలు 88, అట్లాగే మనకి కొత్త రాష్ట్రంలో ఉన్నవి 133 పీపీఏలు. ఈ 133 పీపీఏలు నెట్ ప్రజెంట్ వాల్యూ వచ్చి అంటే ఇవి 25 సంవత్సరాల పీపీఎల్ కాబట్టి 39,200 కోట్లు అంటే నెట్ ప్రజెంట్ వాల్యూ దాదాపుగా అంచనా వేస్తాం ప్రతి సంవత్సరం ఎంత పవర్ వాళ్ళు మనకి సరఫరా చేస్తారన్న దాన్ని బట్టి. ఈ 133లో మేజర్ పీపీఎస్ దాదాపు 5 వరకు ఉన్నాయి. 70% ఆఫ్ ది పీపీఏ వాల్యూ ఉన్నది 5 ఫర్మ్స్ ఉన్నాయి. దీంట్లో మేజర్ ఫర్మ్ మనకి సప్లై చేస్తుంది ఇప్పుడు గ్రీన్ కో, వీళ్ళది 16 పీపీఏలు, దాదాపు 1,999 మెగావాట్ల కెపాసిటీ. అలాగే రెండవది రెన్యూ 717 మెగావాట్ల కెపాసిటీ, 15 పీపీఏలు. అలాగే మైత్ర 7 పీపీఏలు, 352 మెగావాట్ల కెపాసిటీ. అలాగే పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్, ఇది కేంద్ర ప్రభుత్వం, 4 పీపీఏలు, 189 మెగావాట్లు. అలాగే ఈ కోరెన్ 151, యాక్సిస్ ఎనర్జీ 210. ఇవి మేజర్ ఏజెన్సీస్ దాదాపు మోర్ దాన్ 70% ఎనర్జీ సరఫరా చేస్తూ ఉన్నది. ఎవ్రీ ఇయర్ మనకి ఇవి ఎనర్జీ మనకి విల్ బై ఫ్రమ్ దెమ్ అన్నమాట. Yeah, we will review all the PPAs that were entered in the last 5 years and that where we suspect things are not fair. అదే అప్రాక్సిమేట్లీ 2,500 crores ఎవరీ ఇయర్. ఉన్నవన్నీ కూడా 2000 అదే మన ఈ లాస్ట్ 5 ఇయర్స్లోవి అవన్నీ సమీక్షించడం జరుగుతుంది. అక్రమాలు జరగని వాటికి ఇబ్బంది ఏమి లేదు కదా. దేర్ ఇస్ నథింగ్ ఫర్ దెమ్ టు లూజ్.
విండ్ పవర్ అంతకుముందు 2.30 రూపాయలు ఎంత? విండ్ పీపీఎల్ 1995లో యూనిట్ రేటు 2.23 పైసలు ఉండింది. అలాగే 2006లో 2.70 రూపాయలు. తమిళనాడు ఆ టైంలో 1995-2002లో అబౌట్ 2.75, 2.75, 2.70 ఈ రేంజ్లో ఉండింది. అట్లాగా ఇప్పుడు ప్రస్తుతం ఒకవేళ తీసుకున్నట్లయితే మనకి సెకీ బిడ్ 2017లో 2.43 ఉంది. అలాగే తమిళనాడు గత సంవత్సరంగా వాళ్ళ ఈఆర్సీ 2.86 ఉంది. విండ్కి విండ్ ఇదంతా విండ్ ఎనీ పవర్ ఎస్ ద టెక్నాలజీ ప్రోగ్రెసెస్ ఇట్ హెస్ టు గో ఆన్ కమింగ్ డౌన్. అంతకుముందు 10 రూపాయలు ఉన్నది సోలార్ కూడా, ఐ మెన్షన్ 2010లో 18 రూపీస్, నవ్ ఇట్ హెస్ కమ్ డౌన్ టు 2 రూపీ ప్లస్. దట్ ఈస్ వాట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ ఇస్. As technology progresses, costs have to come down. Instead, here, it's almost doubled. అంటే ఈరోజు దీనికోసం అని చెప్పి మీటింగ్ పెట్టినాము. తప్పనిసరిగా దానికి కూడా రికన్సిలియేషన్ జరుగుతుందండి. ఈ మధ్య ముఖ్యమంత్రులు ఇద్దరు కలిశారు, అప్పుడు ఆఫీసర్స్ అందరినీ కూర్చోబెట్టి రికన్సైల్ చేయమన్నారు. అంటే దే ఆర్ రైజింగ్ సర్టన్, మనం ఇచ్చిన ఫిగర్స్కి వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్కి తేడాలు ఉన్నాయంటే ఇది బోత్ ఆఫ్ దెమ్ దే ఆర్ సిట్టింగ్ అండ్ దే ఆర్ ట్రయింగ్ టు రికన్సైల్ ద ఫిగర్స్. ఇందాక చెప్పినాను కదండి సోలార్ పవర్ అనుకుంటా కదా, సోలార్ పవర్లో ఎస్ ఎన్టీపీసీకి కూడా ఉంది, కరప్షన్ ఉందా ఇంకేముందా? దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ కదా. ఇందాక నేను ఐ మేడ్ ఇట్ క్లియర్ దట్ సాఫ్ట్ బ్యాంక్ విచ్ ఫైనాన్స్డ్ దెమ్ వాజ్ అంటే బేసికలీ నాట్ బ్లాక్ లిస్టెడ్ బట్ ద టెండర్ వాజ్ క్యాన్సిల్డ్ సేయింగ్ దట్ సాఫ్ట్ బ్యాంక్ ఇండల్జెన్స్ అట్ మాల్ ప్రాక్టీసెస్ అని. సేమ్ సాఫ్ట్ బ్యాంక్ జాయిన్డ్ ఇన్ దిస్ బిట్. నో, ఐ డు నాట్ వాంట్ టు కామెంట్ ఆన్ ఎనీబడీస్ లెటర్ ఆర్ ఎనీబడీ స్టేట్మెంట్. వీఆర్ ఓన్లీ మేకింగ్ ఇట్ క్లియర్ దట్ వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ఎ బిడ్ టు క్లీన్స్ ద సిస్టమ్. అవర్ హానరబుల్ సీఎం is committed to root out the corruption. Electricity is a very, very important sector, very close not only to the government, to the people. Basically, power is today almost an essential commodity. So we need to set right things in the power sector. So our objective is to set right, to reduce the burden on the public and to reduce the burden on the government. That is the motto behind the whole exercise. In this regard, we don't want to comment or condemn somebody's statement, somebody's comments. But our objective is very clear. We are starting on a clean slate. We want to review and do something good to the public sincerely. Avasaram aithe kadandi, okay, if we find a serious irregularity, then it comes what to do. But right now, we are reviewing. We said we will review and the objective is to reduce the burden on the state, to reduce the burden basically to the public. Ultimately, we have to pay the whole thing as to be paid by the public, if not today, tomorrow, either directly or indirectly. Central government rasan letter ki etla reply velthundi kada, velakunda endukuntundi? వాళ్ళేమో వద్దంటున్నారు, మనమేమో చేయాలనుకుంటున్నాము.
absolutely, I mean, no issue. Whatever has come to their notice, they must have responded. They may not be knowing the facts. So now we will bring the facts to their notice. We will go on doing our exercise. Because as I mentioned, they did similar things when the circumstance needed. I said, post-bid also they interfered and amended certain things for the sake of Adani power, Tata power and things like that. So obviously we are doing the same thing. No, it's ఒత్తిడి తీవటం కాదు కదా ఇక్కడ ఫ్యాక్ట్స్ తెలియదు వారికి తెలియనప్పుడు సంబడి యూ గో అండ్ రిప్రజెంట్ టు సమ్వన్ సో మెనీ పీపుల్ ఎవ్రీడే కమ్ టు మీ ఆల్సో ఐ ట్రై టు రింగ్ అప్ ద సెక్రటరీస్ ఫైండ్ అవుట్ అరే వై ఏ రిప్రజెంటేషన్ ఆయా ఇస్మే క్యా హై దేఖ్ లో ఎక్ బార్ సో దట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ ఇట్ గోస్ ఆన్ ఇన్ గవర్నెన్స్ ఆబ్వియస్లీ సమ్ సెక్టర్ సమ్ గ్రూప్ అప్రోచెస్ we naturally refer it to the concerned government or to the concerned agency to have a look at it. That doesn't mean that they are finding fault with us, nor, I mean, we are antagonizing thing or anything like that. They are doing their job, we are doing our job. We are doing, again, for the sake of the public and in the interest of the state. Sir, we are first reviewing. Yeah. First we are reviewing thoroughly. Later on we see what kind of action has to be taken. Why do we presume that we are going to cancel tomorrow? First we review. There is nothing to hide. Everything is transparent. We are going to put the facts on the table and say that this is basically fire price and what is our response. And we will see subsequently what is to be done. దేని మీద మంత్రివారు గొప్ప సంఘం వేశారు? మంత్రివారు గొప్ప సంఘం వేశారు, నాకు తెలియదు. వేశారా? అంటే ఎనీవేర్ ఇన్ ద గవర్నమెంట్ ఫస్ట్ అండ్ ఎక్స్పర్ట్ కమిటీ ఓన్లీ టేక్స్ ఎ వ్యూ, గోస్ త్రూ అండ్ దెన్ అల్టిమేట్లీ రిఫర్స్ ది పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, దట్ ఈస్ ది సబ్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బికాస్ ఎంటైర్ క్యాబినెట్ కెనాట్ I mean, discuss everything or meet quite often. And as I mentioned again, that purely we want to do something good for the state, as I mentioned clearly. And we also mentioned how much we are paying through our nose for nothing. And the power is available all over the country at such a, I mean, lesser rate. Why would we enter into such agreements for the long term? Because if we work out a today's cost, that is what we call net present value, it's coming to 36.